मत सौभाग्य जननीं स्तौमि लक्ष्मीं सनातनीं सर्वकाम फलावाप्ति साधनैक सुखावहां। लक्ष्मी అష్టోత్తర శతనామాలలో అన్ని నామాలు పవిత్రమైనప్పటికీ కూడా ఈ నామాలలో 26వ నామమైనటువంటి ఓం కమలాయై నమః అనేటువంటి నామము, కమలము ఎటువంటి పవిత్రమైనటువంటిదో అటువంటి పవిత్రమైనటువంటి నామం ఓం కమలాయై నమః అనేటువంటి ఈ నామంలో అమ్మవారిని తామర పువ్వుతో పోల్చడం అనేటువంటిది జరుగుతోంది. కమల అంటే తామర పువ్వు. తామర పువ్వుకి ఉండేటువంటి సౌగంధ్య సౌకుమార్య పరిమళాది లక్షణాలన్నీ కూడా అమ్మవారిలో పరిపూర్ణంగా ఉంటాయి అన్నమాట. ఇంద్రాది దేవతలు కూడా అమ్మవారిని కమలవాసిని అని, కమలంలో నివసించేటువంటి తల్లి కాబట్టి ఆమెను కమలంతో పోల్చడం అనేటువంటిది జరిగింది. కమలం అంటే ఏమిటి? కామ్యతే తృషార్థైరితి కమలం. కమలము అంటే తృష ఆర్తై కామ్యతే, తృషతోటి ఆర్తితో ఉండేటువంటి వాళ్ళ చేత కోరబడేటువంటిది అని. అంటే ఇక్కడ తృష అనేటువంటి మాటకు రెండు అర్థాలున్నాయి. తృష అంటే దాహము, తృష అంటే తీవ్రమైనటువంటి కోరిక అని అర్థం. అయితే ఇక్కడ దాహము అనేటువంటి అర్థంలో తీసుకున్నాం అనుకోండి, అది ఎటువంటి దాహము? కోరిక అనే అర్థంలో తీసుకుంటే అది ఎటువంటి కోరిక అనేటువంటి సంశయం కలుగుతుంది. అయితే ఇక్కడ దాహమైనా కోరికైనా సరే అందరి చేత కోరబడేటువంటిది కమలం. కమలంలో ఉండేటువంటి సౌగంధ్యాది లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి. కాబట్టి అందరూ కమలాన్ని కోరుకుంటారు. అయితే దాహంతో ఉండేటువంటి వాళ్ళు కోరుకునేది అని చెప్పడం వలన ఈ దాహం ఎలాంటిది అంటే, ఈ దాహము సామాన్యమైనటువంటి దాహం కాదు. నీరు తాగటం కోసం కలిగినటువంటి దాహం కాదు. ఇది ఏదో అద్భుతమైనటువంటి, దివ్యమైనటువంటి, అద్వితీయమైనటువంటి పానీయాన్ని కోరుకునేటువంటి దాహం. అటువంటి దాహం కలిగిన వాళ్లే కమలాన్ని ఆశ్రయిస్తారు అని చెప్తారు. ఆ దాహం ఎలాంటిది అంటే, ఎంతోమంది వాగ్గేయకారులు రాముణ్ణి కానీ కృష్ణుణ్ణి కానీ మరి శ్రీ మహావిష్ణువు యొక్క ఏ అవతారాన్నైనా సరే వారు స్తుతించినప్పుడు వారి యొక్క భక్తి అనేటువంటిది, అలాగే భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటి దానిని రసాయనంతో చెప్పడం జరుగుతుంది. పిబరే రామరసం అని వాగ్గేయకారులు కీర్తించిన, కులశేఖర ఆళ్వార్లు ముకుందమాలలో కృష్ణ రసాయనం పిబా అని చెప్పి లోకులకు ఉపదేశం చేసిన, అక్కడ రసాయనము రసము ఏమిటి అంటే రామ అనే రసము, కృష్ణ అనేటువంటి రసము. ఈ రామ కృష్ణ అనేటువంటి ఆ భగవద్ రసాన్ని పానం చెయ్యాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వారందరూ కూడా ఆశ్రయించేటువంటిది కమలం. కమలంలో మకరందం ఉంటుంది. ఆ మకరందాన్ని పానం చేయటం కోసం తుమ్మెదలు వచ్చి ఆ కమలాన్ని చేరతాయి. అలాగే అందులో ఉండేటువంటి తల్లి యొక్క అనుగ్రహం అనేటువంటి రసాన్ని కోరుకున్నటువంటి వారు, భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటి రసాన్ని మనకి అనుగ్రహించేటువంటి ఆ కమలాన్ని, కమలం అంటే లక్ష్మీదేవి కాబట్టి ఆ లక్ష్మీదేవిని ఆశ్రయిస్తేనే భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పడం కోసముగా అమ్మవారు కమలంలో అవతరించిందా అన్నట్లుగా ఇక్కడ కమల అనేటువంటి నామాన్ని అమ్మవారికి మనం ఉపకరిస్తున్నట్లుగా, అమ్మవారికి ఆ నామాన్ని మనం అన్వయిస్తూ చెప్పుకుంటున్నాం. అమ్మవారే కమలము, కమలమే అమ్మవారు. అంటే కమలంలో ఉండే లక్షణాలు అమ్మవారిలో ఉన్నాయి, అమ్మవారిలో ఉండేటువంటి లక్షణాలు కమలంలో ప్రతిబింబిస్తున్నాయి కాబట్టి మనం ఆ కమలాన్ని ఆశ్రయిస్తున్నాము. భక్తి అనేటువంటి భావం కలిగినటువంటి వాడు, భగవంతుడు అనేటువంటి రసాన్ని కోరినటువంటి వాడై కమలాన్ని ఆశ్రయిస్తున్నాడు అని. అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితేనే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం లేకపోతే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభించదు అనేటువంటి విషయాన్ని మనకి
పూర్వీకులు ఆచార్యులు ఋషులు అందరూ కూడా తెలియజేస్తున్నారు. వైఖానస ఆగమానికి సంబంధించినటువంటి విమానార్చనా కల్పం అనేటువంటి గ్రంథంలో అమ్మవారి యొక్క వైభవం ఈ విధంగా చెప్పబడింది. అమ్మవారు ఎటువంటిది అంటే ఆమె విష్ణోహ సంకల్ప రూపా అని చెప్తున్నారు. విష్ణోహ సంకల్ప రూప అంటే శ్రీ మహావిష్ణువు యొక్క సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ సంకల్పమే అమ్మవారు. ఆయన ఏదైనా సంకల్పిస్తేనే కదా ఆ కార్యం సిద్ధించేటువంటిది. ఆయన సంకల్పించకపోతే కార్యం ఎలా సిద్ధిస్తుంది? ఆ సంకల్పంలో ఉండేటువంటి సంకల్ప లక్ష్మీయే అమ్మవారు అన్నమాట. అటువంటి అమ్మవారి యొక్క దయ ఆ సంకల్పంలో ఉండడం వలన ఆ కార్యం సిద్ధించడం అనేటువంటిది జరుగుతోంది. కాబట్టి అమ్మవారి అనుగ్రహం లేకపోయినట్లయితే శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహం కలగదు. ఆమెయే స్వామి యొక్క సంకల్పంలో ఉంటుంది. కమలంలో ఆమె ఎలా నివసిస్తుందో స్వామి యొక్క హృత్కమలంలో కూడా ఆమె నివసిస్తుంది. కాబట్టి ఆమెయే అందరినీ అనుగ్రహించేటువంటిది. దయ అనేటువంటిది హృదయంలో నుంచి కలుగుతుంది. కాబట్టి ఆ హృదయంలో హృదయ లక్ష్మిగా భూతకారుణ్య లక్ష్మిగా ఆమె శ్రీమన్నారాయణుని యొక్క హృదయంలో ఉంటుంది. కాబట్టి దయామయీ అన్నారు కదా, కమలము అంటే తామర పువ్వులో ఉండేటువంటి ఆమె మాత్రమే కాకుండా తామర పువ్వులో ఉండేటువంటి లక్షణాలు ఎలాగ మనకి ఆకర్షణీయంగా ఉంటాయో అటువంటి లక్షణాలు కలిగినటువంటిది అని చెప్పవచ్చు. అందుకోసమే మాతర్నమామి కమలే కమలాయితాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాత క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే అని చెప్పి, అమ్మా నీకు నమస్కరించేటువంటి వాళ్ళందరినీ కూడా నీవు ఉద్ధరించేటువంటి దానవు. నీవు కమలంలో ఉండేటువంటి దానివి, కమలవాసినివి, కమల కోమల గర్భగౌరివి అని చెప్పి కమలంతో ఎన్ని రకములైనటువంటి సంబోధనలు అమ్మవారిని ఉద్దేశించి చెయ్యవచ్చో ఆ సంబోధనలు అన్నింటినీ కూడా ఇంద్రుడు లక్ష్మీదేవిని ఉద్దేశించి చేసినటువంటి స్తోత్రంలో మనకి కనబడతాయి. కాబట్టి ఈమె క్షీరోదజే కమల కోమల గర్భగౌరి అంటే క్షీరసాగరంలో ఉండేటువంటి కమలంలో పుట్టినటువంటి ఆమె అని చెప్తూ, పుట్టుకే కమలంలో ఉన్నది కాబట్టి ఆ కమలానికి ఉండేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా ఆమె ద్వారానే ఆ కమలానికి అనుగ్రహించబడ్డాయి. కాబట్టి ఆమెని మనం కమలా అనేటువంటి నామంతో స్తుతిస్తూ, ఈ నామంతో తల్లి నిన్ను ఎవరైతే స్తుతిస్తారో వాళ్ళందరినీ కూడా నమతాం శరణ్యే నమస్కారం చేసేటువంటి వాళ్ళందరినీ కూడా నీవు రక్షించేటువంటి దానివి, రక్షించాలి అని చెప్పి కోరుకుంటున్నారు. కమలంలో ఉండేటువంటి సౌగంధ్యాది లక్షణాలు ఏవైతే ఉన్నాయో, సౌకుమార్యం ఏదైతే ఉన్నదో అదంతా అమ్మవారిలో ఉంది కాబట్టి ఆమె వారందరినీ రక్షిస్తుంది. పద్మము అనేటువంటి పేరుతో కూడా అమ్మవారు కలవబడుతూ ఉంటారు. పద్మిని, పద్మగంధిని, పద్మప్రియ, పద్మాలయ అనేటువంటి మాటలతో పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయ తాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మై సన్నిధత్స్వా అని శ్రీ సూక్తము యొక్క ఫలశ్రుతిలో చెప్పబడినట్లుగా ఆమె పద్మ సదృశి అయినటువంటి ఆమె కాబట్టి ఈమె ఎటువంటిది అంటే విష్ణు మనోనుకూలే అని చెప్తున్నారు. విష్ణు మనోనుకూలే అంటే విష్ణుమూర్తి యొక్క మనసులో ఏదైతే ఉన్నదో దానిని తాను ముందుగా తెలుసుకునేటువంటిది. అంటే మనోగత ఎవరికి ముందుగా తెలియదు, బయట ఉండేటువంటి వాళ్ళకి తెలియదు, కానీ విష్ణు యొక్క మనసులో ఏమున్నదో ఆమె మాత్రమే తెలుసుకోగలిగేటువంటిది. కాబట్టి ఆమెను కమలా అనేటువంటి నామంతో గనక మనం శరణు వేడినట్లయితే పద్మ దళాయితాక్షి అని కీర్తించబడుతోంది. కాబట్టి పద్మము వంటి నేత్రములు కలిగినటువంటి ఆ తల్లి, ఆ కమలము వంటి హృదయం కలిగినటువంటి ఆ తల్లి మనల్ని అందరినీ కూడా రక్షిస్తుంది అనే ఉద్దేశంతో ఈ నామంతో అమ్మవారిని కీర్తించడం అనేటువంటిది జరిగింది. 27వ నామమైనటువంటి ఓం కాంతాయై నమః అనేటువంటి నామం. ఇక్కడ అమ్మవారిని కాంతా అని చెబుతున్నాం. కాంత అంటే గృహిణి, ప్రియురాలు అని అర్థం. శ్రీ మహావిష్ణువు యొక్క గృహిణిగా ఈమె ఈ లోకంలో కీర్తించబడుతున్నటువంటి మహనీయురాలు. అందుకే ఈమె జగజ్జననిగా ఈ లోకంలో కీర్తించబడుతోంది. కాబట్టి ఈమె కాంత,
మరి కాంత అనేటువంటి మాట స్త్రీలింగం, కాంత అంటే పుంలింగం. ఎవరు కాంతుడు, ఎవరు కాంత అంటే విష్ణువు కాంతుడు, మహాలక్ష్మి అమ్మ కాంత అని ఇక్కడ కీర్తించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈమె కాంత కాబట్టి ఈమె చేత ఆకర్షించబడేటువంటి వాడు కాంతుడు అని చెప్పబడుతున్నాడు. ఆయన విష్ణువు అనమాట. అయితే ఈమె యొక్క ఆకర్షణ ఎలా ఉంటుంది అంటే, కాంత అంటే ఆకర్షించేటువంటిది కాబట్టి ఈమె ఏ విధంగా తన ప్రియుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని ఆకర్షిస్తుంది. అనంతాళ్వానులు అనేటువంటి ఆచార్య పురుషులు గోదా చతుశ్లోకి అనేటువంటి ఒక స్తోత్రంలో అమ్మవారు ఏ విధంగా శ్రీ మహావిష్ణువుని ఆకర్షిస్తుందో చెప్తారు. ఆమె ధరించినటువంటి మాల ఏదైతే ఉన్నదో ఆ మాలతోటి ఆ విష్ణువుని కట్టివేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి అమ్మ అని అర్థం అనమాట. అటువంటి కాంత ఈమె. అందుకోసమే మనం ఈమెను కాంతాయై నమః అని కీర్తిస్తున్నాం. ఆ విష్ణువు యొక్క కాంత ఈమె. ఈమె ఎలా చెబితే ఆయన అలా చేస్తాడనమాట. ఆ విష్ణువుకి ఈమె అంటే చాలా ప్రీతి అనమాట. కాబట్టి ఈమె యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి ఆయన ఏమీ చేయడు. శ్రీ మహావిష్ణువు యొక్క కార్యానికి ఈమె సంకల్పముగా ఉండేటువంటిది కాంత అని చెబుతున్నారనమాట. శంకరాచార్యులు వారు కూడాను అష్టలక్ష్మి స్తోత్రాన్ని చేస్తూ జయ జయ హే మధుసూదన కామిని అని చెప్పి కీర్తిస్తారు. మధుసూదన కామిని, మధుసూదనుడు అంటే విష్ణువు, ఆ విష్ణువు చేత ప్రేమించబడినటువంటిది అని అర్థం అనమాట. ఆ విష్ణువు యొక్క కాంత ఈమె అని అర్థం అనమాట. నమస్తే సింధు సంభూతే, నమస్తే పద్మ సంభవే, నమః సరోరుహ వాసే నారాయణ కుటుంబిని, నమస్తే పద్మ సంభూతే నమః కమలమాలిని, నమః కమల వాసిన్యై గోవింద గృహమేదిని అని చెప్పి ఈ మాటను లక్ష్మీతంత్రం అనేటువంటి పాంచరాత్ర ఆగమ గ్రంథంలో దేవేంద్రుడు అమ్మవారిని ఉద్దేశించి స్తుతించినటువంటి మాట ఇది. దేవేంద్రుడు అమ్మవారిని ఉద్దేశించి గోవింద గృహమేదిని అని చెప్తాడు. అంటే అమ్మా, నీవు ఆ గోవిందుని యొక్క గృహమేదిని, గృహిణివి నీవు అని చెబుతారు. అలా చెబుతూ నీవు ఎలాంటి దానవి అంటే పద్మసంభవే, పద్మంలో అవతరించినటువంటి దానవు, నారాయణ కుటుంబిని, నారాయణుని యొక్క కుటుంబిని అంటే ఆ కుటుంబానికి నీవే గృహిణివి అని చెబుతూ ఇంకా కమలమాలిని, కమలవాసిన్యై అనేటువంటి మాటలను ఉపయోగిస్తారు. అంటే కమలంలో అవతరించినటువంటి తల్లి అనే విషయాన్ని చెబుతూ కమలంలో ఎవరైతే అవతరించారో ఆమె శ్రీ మహావిష్ణు యొక్క కాంత అని స్పష్టం చేయడం జరుగుతుంది. గోవిందుని యొక్క కాంత, విష్ణు యొక్క కాంత, అటువంటి విష్ణు సంబంధాన్ని ఇక్కడ స్మరించుకుంటూ అమ్మవారిని గనక కీర్తించినట్లయితే అమ్మవారు మరింత ప్రీతిపాత్రురాలై మనల్ని విశేషంగా అనుగ్రహిస్తుందన్నమాట. అందుకోసం మనం అందరము కూడా ఓం కాంతాయై నమః అనేటువంటి మాటను స్మరిస్తూ మనసులో విష్ణువుని అమ్మని కూడా స్మరిస్తూ గనక పుష్పాలు సమర్పించి భావం సహితముగా అమ్మవారిని గనక అర్చించినట్లయితే మనకి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఓం స్వస్తి. శ్రీయై నమః.